ఒక్కడిని కూడా ఇవ్వడం అన్నడో వాన్ మీద గెలిచింది చూడు భయ్య, అక్క పాయింట్ నాకు ఎంత దిల్కు షైన్ భయ్య. అంటే బిగ్ బాస్ చరిత్రలో ఇటువంటి టెలివిజన్ అన్న సహజంగా టాస్క్ ఆడతారు గెలుస్తారు, కానీ గెలిచిన వెంటనే శివంగి వే సాంగ్ వేశారు భయ్య. ఒక సినిమాలో లేదని టెలివిజన్ భయ్య, నిజంగా ఒక డైరెక్టర్ నిజంగా ఈ సీన్ తీసుకుంటే మంచిగా రాస్తే మాత్రం అంత పెద్ద సినిమా అయితే ఇది. చాలా మంది అసలు రోహిణి ఇచ్చిన ఎలివేషన్ భయ్య చాలా బాగా అనిపించింది, తను ఆడిన విధానం చాలా క్రేజ్ అనిపించింది నాకైతే. చాలా అనిపించింది విష్ణుప్రియతో గొడవ కానీ ఆ పృథ్వీతోని ఆ ఇష్యూ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా విష్ణుప్రియ నాకు పాయింట్ అనిపించింది, ఈమె ఏందన్నా ఎప్పుడు క్యాకని అంటుంటుంది, ఎక్కడ దొరికే సరుకు రాని ఈ అమ్మ నీకు దండమం తల్లి బయటకు వచ్చింది మాకు అయితే లేదు, నిజంగా చూడబుద్ధి అయితే లేదు. నాకైతే గేమ్ ఆడదు, ఏం గేమ్ ఆడన ఆట వచ్చింది మన ఏమంటే విశ్వసేన వచ్చి ఒక ఆట పెట్టిపోయిండు పెంట పెట్టిండు అప్పటి నుంచి, అప్పుడు గేమ్ స్టార్ట్ అయింది అన్న నిజంగా. మరి వచ్చి రాగానే నిజంగా విషుప్రియ అంటది నీ క్యారెక్టర్ బాగాలేదు అని. అరే ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కాదు, నిజంగా ఇంతగా ఇంత నీచంగా మాట్లాడతారు ఒక అమ్మాయిని పట్టుకొని, నిజంగా చాలా బాగా అనిపించింది. కానీ రోహిణి కూడా ఏం మాట్లాడింది భయ్య, నువ్వు ప్లాన్ తో వచ్చినావు, నువ్వు ఫస్ట్ నిఖిల్ని గెలిచినావు, నిఖిల్ ట్రై చేసినావు, నీకు ట్రై కాకపోతే మళ్ళా నృత్యం గెలికా మాట చాలా బాగా మాట్లాడింది అన్న. అవునని కాదన్నా ఈరోజు ప్రోమోలు కూడా అదే చూపించారు, నాగార్జున కూడా విష్ణుప్రియ అని రోహిణి పిలుచుకొని కన్ఫరెన్స్ చేసుకుని పిలిచి అడిగాడు ఏంది తప్పి వద్దు అన్నది. క్లియర్ కట్ అర్థమైంది విష్ణుప్రియ తప్పు చేసినది అర్థమైందన్నా. ఏ దొంగ ఆడంపైనే ఓడిపోయానని చెప్పి బాధపడ్డా లేకపోతే దేనికోసం? ఆడంపైన కాదు ఏం కాదు, కానీ ఇప్పుడు లాస్ట్ మిగా చెప్పు కదా, ఒక ఇప్పుడు సేవ్ అయితే ఒక ఇమ్యూనిటీ ఒక్కరోజు ఒక వన్ వీక్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఏడు ఆడతాం. కానీ సో నిజంగా చెప్తానా ఎన్నో గేమ్స్ ఆడ ఒక్కసారి అన్న ఫలితం ఉందా నువ్వు అవునని కదనా. సో నాకైతే చాలా బాధ అనిపించింది ఈ వీక్ మొత్తం చూసుకున్నా. ఈ వీక్ మొత్తం చాలా వల్గారిటీగా చాలా పద్ధతి లేకుండా చిన్న లేదు పెద్ద లేదు అరే తూరే నువ్వేం చేసావు ఒక రౌడీలాగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు. నిజంగా నిజంగా ఒక అమ్మాయి చేతిలో ఓడిపోతుంటే ఎక్కలేని బజ్ ఎక్కడ నాకు సంతోషం కలిగిందా నిజంగా. ఆ శివంగివే సాంగ్ చేసినప్పుడు బిగ్ బాస్ ఎడిటర్కి ఆశ చెప్పొచ్చానా ఏం ఇచ్చాడు బాయ్ ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది. అప్పుడు ఒక మాట ఉందన్న వాళ్ళు మాట్లాడుకుంటారు కమెడియన్స్ ఎప్పుడు కప్పు కొట్టరు కప్పు కొట్టన్నారు కదా, ఇప్పుడు అదే కమెడియన్ నిజంగా నిన్న ఎపిసోడ్తోనే టాప్ పైకి వెళ్ళిపోతాన కళ్ళు మూసుకొని రోజు టాప్ పైకి వెళ్ళిపోతాను నిజెప్తానా. ఈ నిన్న ఎపిసోడ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా 100% ఊరుకోదలేరు, ఆమె కోట్లు ఓసులు ఓసి ఓసి గెలిపిస్తారన్న నాకు నమ్మకం ఉంది. ఇట్లా గేమ్ ఆడితే మాత్రం తను టాప్ 3 వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిన్నటి గేమ్లో కూడా మన చూడన్నా వైల్డ్ కార్డ్ అంతా ఒకటి కాయరు మన ఓజీ ఒకటి తగ్గింది, కానీ ప్రేరణ మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఒక జస్ట్ తను ఒక క్లిప్ అయింది కానీ తను మన రోహిణి సపోర్ట్ చేస్తుంటే చాలా బాగుంది. ఈమె దొంగేడుపులు విష్ణుప్రియ ముందేమో తిట్టింది, గెలిచిన తర్వాత నువ్వు గెలవడానికి చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకు తెలియదు ఇంకా దొంగేడుపులు ఎందుకు నాకైతే కల్తీ అన్న మొత్తం పాలలే నీళ్ళట కలిసి ఉంటే అంత కల్తీ అయిన టైం అయితే ఏమో వాళ్ళు కలిసి కట్టిగా ఆడడానికి గేమ్ ఉంటుందన్న. సో నువ్వేం చేయాలన్నా నీకు ఎవరైతే మంచి లేదో వాళ్ళని వెళ్ళగొడితే సింపుల్ గెలుస్తావు. సో మొత్తం ఉన్న వాళ్ళందరూ వెళ్ళగొట్టి విద్య లాస్ట్ వాడు కావాలని హగ్ చేసుకుని మెల్లగా బయటకు దొబ్బేస్తున్నాడు. విష్ణుప్రియ కూడా ఏమన్నా తెలివి ఉందా అని ఎక్కడ మంచో నాకు అర్థం కాలేదు. నిజంగా చాలా చాలా వరస్ట్ అనిపించాను నాకు, అది ఇన్సల్ట్ అనిపించింది యాజ్ ఏ ఫ్యాన్గా విష్ణుప్రియ ఫ్యాన్గా తప్పు చేసిన ఫీలింగ్ వచ్చాను నాకైతే. నిన్నటి ఎపిసోడ్లో అన్న కొంతమంది గ్రాఫ్ ఒక్క దెబ్బకు పెరిగింది అన్న, కొంతమంది గ్రాఫ్ ఒక్క దెబ్బకు లేచింది ఎగ్జామ్ లేదా రోహిణి గ్రాఫ్ ఒక్క ఎక్కడికి టాప్కి వెళ్ళిపోయింది. నబ్బిలు మేము ఇప్పటికి నేను చాలా మీ ఛానల్ చెప్పిన నబ్బిలు టాప్ 2 క్యాండిడేట్ టాప్ 2 క్యాండిడేట్ అన్న కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో ఒక్క దెబ్బకు నబ్బిలు గ్రాఫ్ పడిపోయింది అన్న. ఎక్కడ తను ఏం అన్నాను కాదన్నా మేమేమంటా రోహిణికి సపోర్ట్ ఇస్తాడు రోహిణి సపోర్ట్ ఇస్తాను అనుకున్నా కానీ తను ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడసరికి అరే నబ్బిల్ ఇట్లా ఉంటాడు ఆ ఫీలింగ్ వచ్చింది. నా వీడియోలలో కూడా నా ఒక్కొక్క వీడియో నేను నబ్బిల్కి ఇచ్చిన చాలాసార్లు నబ్బిల్కి సపోర్ట్ ఇస్తాను కానీ నిన్న ఒక్క ఎపిసోడ్తోనే ఒక దెబ్బ పడిపోయినాను. నబ్బిల్ టాప్ 2 క్యాండిడేట్ కాదు టాప్ 3 టాప్ 4 పడిపోతా తప్ప అని నాకైతే అనిపించలేదు. ఈ రకం నబ్బిల్ పడిపోయిందో ప్రేరణ కూడా ఒక దెబ్బకు లేచింది అన్న అవునని కాదన్న. ప్రేరణ లేచింది అది చిన్న యశ్మి కూడా లేచింది, ఎందుకంటే ఎస్మి ఉన్నది ఒక టాకుండే గ్రూప్ గేమ్ ఆడుతున్నాం గ్రూప్ గేమ్ ఆడుతున్నాం గ్రూప్ గేమ్ ఆడుతున్నాం. కానీ నిన్నటి ఎపిసోడ్లో భయ్య మామూలు ఆడలేదు, నిఖిల్తో గొడవడే పృథ్వీతో గొడవడే విష్ణుతో గొడవడేది. నిజంగా ఈ ఒక్క వారం తను సేఫ్ అయితే మాత్రం 100% నిఖిల్ చుక్కలు చూపిస్తాను, నిఖిల్కి పృథ్వీకి చుక్కలు చూపిస్తుంది. ఈమె ఉంటే బాగుండి అనిపించింది కామె చెప్పాలి పాపం ఎలిమినేషన్ ఉంది అంటున్నారు, ఉంటే మాత్రం చాలా బాగుంటుందని కోరుకుంటాను. అయితే ఈసారి ఈ వీక్ మాత్రం మస్తు అనిపించింది అన్న నాకైతే చాలా బాగా అనిపించింది. గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది అన్న? గౌతమ్ ఎంత తెలుగుపడాడన్న నిజంగా, తన మాటల్లో తన విధానంలో డాక్టర్ ఉత్తరం కాలేడు కదా. ఒక టాస్క్ మన లాస్ట్లో రోహిణిని గెలిచే టాస్క్లో అవునని కాదన్నా బుక్లు చదువుతాం క్లియర్గా ఒక్కరు ఇద్దరికి ఏంటంటే ఇద్దరుగా ఒక వ్యక్తికి వేస్తే 2 స్పూన్లు వేయాలన్నమాట, 2 సార్లు రుచికేయాలి. కానీ ప్రేరణ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి సేఫ్గా ఆడాలని చూసి కానీ అక్కడ గౌతమ్ కనిపెట్టి చెప్పిండు చూడు, అక్కడ చాలా తెలియపడ అన్న ఫీలింగ్ వచ్చింది. మన పృథ్వీ కూడా చాలాసార్లు అరే దూరం అంటుంటే కూడా ట్రిప్ అవ్వకుండా మేనేజ్ చేసిన చూడు అక్కడ చాలా పంపించాను. సో నిజంగా గౌతమ్ ఎవరిని గెలిచినా సరే నిజంగా వాడు బయటకు వెళ్ళిపోతారు అన్న అట్లా అనిపించింది నాకైతే. ఈసారి మాత్రం గౌతమ్కి రోహిణికి ప్రేరణకి చాలా ఈ వీక్ చాలా ప్లస్ అయింది అన్న. ఈ వీక్ ఎవరు పోతారన్న? నే
అనుకుంటాను మేబీ ఎస్పీ ఉండాలని కోరుకోండి, ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. పోతే పృథ్వీ 100% వల్ల పృథ్వీ పోవాలి, విష్ణు పోవాలి, విష్ణు సార్ నామినేషన్ లేదు కాబట్టి ఈసారి పృథ్వీ పోతే లవ్ ట్రాక్ బంద్ చేస్తానని కోరుకుంటున్నాను. ప్రోమో అమ్మో నిజంగా నాగమామ ఏం మారిన అప్పట్లో కొద్దిగా కొద్దిగా పారిశాలు చూపిస్తాను కానీ నిజంగా విష్ణుప్రియ అని రోహిణి రూమ్ లోకి పిలిచి విష్ణుప్రియను మాట్లాడింది తప్ప అంటే ఇంకా కవరింగ్ చేసుకోండి సార్, మీరు పలానా రోజు ఇట్లా మీరే ఇట్లా ఎదురు మాట్లాడమా సార్ అంటే అప్పుడు నాగార్జున మామూలు సీరియస్ కాలేడు, మస్తు అనిపించాను విష్ణుప్రియ తీరుతుంటే మాత్రం చాలా మంది. కానీ ప్రతి షాట్ కూడా రోహిణికి ఇచ్చిన ఎలివేషన్ నుంచి భయ చాలా హ్యాపీ ఉంది. ప్రతి ఒక్క అమ్మాయి బిగ్ బాస్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎపిసోడ్తో, నాకు చాలా బాగా అనిపిస్తున్నాను. అప్రిషియేట్ చేస్తాడు మెగా చీప్ అయిన క్లాస్ వన్ కొట్టాడు చాలా, కానీ తను ఆడిన విధానం కన్నా తను నిజంగా బిహేవ్ చేసిన విధానం చూడు చాలా బాగా అనిపిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆమె ఏడుస్తుంటే ప్రతి ఒక్క కళ్ళ నీళ్ళు కారిపోయినా, నేను చూస్తుంటే నేను ఏడ్చిపోయినా అరే ఇంత కష్టపడింది అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు చాలా క్రేజీ అంటే నిన్న ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. డబుల్ ఎలిమెంట్స్ అయితే మాత్రం 100% పృథ్వీ యష్మి అయ్యే ఛాన్స్, ఎందుకంటే వాళ్ళు చాలా డేంజర్ జోన్ ఉన్నారు. నిఖిల్ నబీలు వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉన్నారు, వాళ్ళకి ఏం డోకాలే కాబట్టి. సో యష్మి పృథ్వీ డేంజర్ జోన్ ఉన్నారు అన్న. సో ఇప్పుడు ప్రెసెంట్ టాప్ ఫైవ్ అంటే ఎవరెవరు చెప్పొచ్చు? ప్రెసెంట్ అయితే నిన్నతో గ్రామ్ రోహిణి టాప్ లోకి వచ్చింది కాబట్టి టాప్ ఫైవ్ నెంబర్స్ అన్ని చేంజ్ అయ్యాయి. మొత్తం గ్రాఫ్ అయితే చేంజ్ అయ్యింది అన్న. నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు అవునండి, కదా తనకి ఈ వీక్ చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తన విధానం బాగా నచ్చింది అందరి ప్రజలకి. తనది కానీ మన అయోధి గౌతమ్ కానీ చాలా వర్జన్ ఫస్ట్ 1 and 2 ఉంటారు. తాడులో మాత్రం నబీలు ఉండే ప్లేస్ ప్రేరణ వెళ్ళిపోయే ఛాన్స్, ఎందుకంటే నబీలో తాడు అనుకున్నాము కానీ కొద్దిగా నిన్నతోనే నచ్చలేదు ఎవరికి. నబీలు కింది పడే ఛాన్స్, ప్రేరణ పైకి పోయే ఛాన్స్ ఉంది, ఫిఫ్త్ ప్లేస్ లో మన రోహిణి ఉండే ఛాన్స్ ఉంది. సో ఫైనల్ గా మనం విన్నర్ అన్నారంటే అన్నా నిజంగా ఇప్పుడు నాకు అర్థం కాని విషయం అంటే బిగ్ బాస్ ప్రతి బిగ్ బాస్ లో 6 వారాలకు 7 వారాలకు మనకు విన్నర్ తెలిసిపోతాడు. కౌశల్ అంటారు, మన సన్నీ అంటారు, మన రాహుల్ అంటారు, అది అంటారు. కానీ ఈ బిగ్ బాస్ ఎయిట్ అసలు ఎవరు విన్నారో చెప్పలేకపోతున్నా ఇప్పుడు. ఇంకా లాస్ట్ వరకు ట్విస్ట్ లాగా మిగిలిపోయింది. ఇక్కడ నిఖిల్ గెలుస్తాడా, గౌతమ్ గెలుస్తాడా, లేక సంద దొరికితే మళ్ళా నబీల్ దొరుకుతాడా, లేక ఇప్పుడు నిన్ననేమో రోహిణి వచ్చింది, అసలు ఎవరు అవుతారో నాకు టెన్షన్ పట్ట చూద్దాం. నిఖిల్ అయితే డోకల్ అన్న ఫీలింగ్ ఉందన్న. అంటే లేడీస్ ఛాన్స్ ఉందా విన్నర్ లో కానీ విన్నర్ లో కానీ? ఇప్పుడు ఇప్పుడైతే ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికి అయితే నిన్న జరిగిన ఎపిసోడ్కి అయితే అసలు ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో 8 లో అమ్మాయిలు గెలవరు అనుకున్నాము. కానీ నిన్న ఏదైతే రోహిణి ఆడిన విధానం నాకు ప్రధానంగా నచ్చింది. ప్రజలు ఈ రకంగా ఆదరిస్తే మాత్రం 100% తనైతే కొట్టే కప్పైతే కొట్టే ఛాన్స్ ఉందన్న. విష్ణుప్రియ ఎలిమినేషన్ లో ఉండట్లేదు, బయట బాగా సపోర్ట్ ఉంది. సో విష్ణుప్రియ ఏమన్నా విన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎవరు ఎప్పుడన్నా సపోర్ట్ ఉంది, నువ్వు ఒక పిలుచుకు 100 మంది కదా, ఒక్కడన్నా విష్ణుప్రియ పేరుతో నేను నా బండి కూడా వచ్చి బండి ఇచ్చేస్తాను. విష్ణు అసలు ప్రజలు లైక్ చేస్తారు ఆ లవ్ స్టోరీ, వాళ్ళ డాడీ నచ్చలేదు, వాళ్ళ చెల్లికి నచ్చలేదు, ప్రజలకు నచ్చలేదు, వైల్డ్ కార్డ్ నచ్చలేదు, అందరు ఇప్పుడు తల్లి నువ్వు ఆ లవ్ స్టోరీ వద్దు అని చెప్పారు. ఆయన కూడా ఆ లవ్ స్టోరీ పృథ్వీని గడ్డమ్మ పృథ్వీని ముక్కు ఇదే. నువ్వేం చేస్తున్నావు తల్లి బిగ్ బాస్ కి వచ్చి నువ్వు నామేష్ వచ్చిందా? అసలు నామేష్ రాలేదు, నామేష్ వచ్చింది ఈ రోజు రాలే కదా, ఈ వారం వస్తుంది తెలిసిపోతుంది తనకు. సో నువ్వు అన్నారు కదా తనకన్నా వీక్ క్యాండిడేట్స్ ఉంది కాబట్టి వెళ్ళిపోయారు, ఇప్పుడు రమ్మని నామినేషన్కి. అదే మామూలు ఓటు అసలు అమ్మ ఓటు కూడా తెలుసా ఈసారి మొత్తం వీళ్ళు నబీలు నిఖిలు యష్మి ప్రేరణ ఉండే కాబట్టి కొద్దిగా సేవ్ అవుతాం. కానీ ఈ వీక్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది తన ఏందని. సరే అన్న ఫైనల్ గా ఫైనల్.